సభకు నమస్కారం. సభాధ్యక్షులు నర్సిరెడ్డి గారు, సహచర ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్వగ్రామస్థులు, ఎలికెట గ్రామవాసులు కూడా, మీ అందరికీ నా శుభాశీస్సు. నేను ఈ గ్రామవాసిని కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అంటాను. ఎందుకు అంటే మాకు, నేను చదువుకునేటప్పుడు ఇండ్లల్లో, అక్కడ చదువుకునేది ఊళ్ళల్లో, మన పద్మశాల ఇళ్ళల్లోనే పాఠాలు. మొదట నా అక్షరాభ్యాసం పద్మశాల ఇళ్ళల్లోనే, బడి లేదు, గవర్నమెంట్ బడి లేదు. అయితే ఫస్ట్ ఇక్కడ ఒక గుడి చేసిండ్రు, ఆ గుడిసెలో కొద్ది కాలం ఉన్నాం. అటో ఇటో 5వ తరగతి వరకు ఉండే అయ్యా, 5వ చదివిన. 5 చదివినాక ఏం లేదు. 55 నా డేట్ ఆఫ్ బర్త్. 55 అంటే 60 నుంచి నేను ఏది లేదు. ఇక్కడ గుడిసే ఉండే ఒకటే, కమల గుడిసె. శంకరయ్య సార్ ఉండే, పల్లివాడ శంకరయ్య గారు అని ఉండ్రి. పాపం మొత్తం గుడిసె, ఏక ఒకటే గుడిసె. పాపం రెడ్డీస్ ఎండాకాలం వస్తే తాటి కమ్మలు, గౌడ్స్ కమ్మలు కొట్టించేది. మంచి చల్లటి గుడిసె అయితే ఏకాండి గుడిసె. అన్ని తరగతులు అండనే, 5 తరగతులు అండనే, 5 తరగతులు అయినాయి. 5 తరగతులు అయినాక మనం ఎక్కడ పోవాలి అంటే అప్పుడు ప్రైమరీ స్కూల్ అనే దాన్ని. ఆ తర్వాత మా అదృష్టం కొద్దీ యూపీఎస్ అయింది, అప్పర్ ప్రైమరీ స్కూల్ అయింది. ఇది బిల్డింగ్ అంటే పాత బిల్డింగ్ కూలగొట్టారు, ఆ పాత బిల్డింగ్ కూలగొట్టారు ఆ ప్లేస్లో. ఆ బిల్డింగ్ ఇప్పుడు మనం డయాస్ ఉన్నటువంటి బిల్డింగ్ ఉండేనమాట. బెంగళూరు పెంకతోని ఏదో వేసేసి మంచిగుండే, అది కూడా మంచిగుండే కొత్త బిల్డింగ్. 7వ తరగతి వరకు ఇక్కడ చదివినాం. 7 అయిపోయింది. 7 అయిపోయిన సీతారాములు, చెరిపల్లి సీతారాములు నా క్లాస్మేట్, పూర్వ ఎమ్మెల్సీ. ఇక 7 అయిపోయినాక ఇంకేముంది, ఏమి లేదు. అప్పుడు పరిస్థితులు చాలా కష్టం. ఇక నాకు కూడా ఏంటంటే చదువుకోవాలి, మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఎక్కడ పోవాలి ఏమి సంగతి అనుకొని ఇక ఆలోచిస్తే 7 వరకు చదివినాం, ఏమి లేదు. చిట్యాలకు పోయినాం. చిట్యాలకు పోవాలంటే ఈ మరలెట్టారెడ్డి గోరి కానించి మేడిబాయి కుంటల నుంచి, సౌట కుంటల నుంచి పోయి వెంకటాపురం నుంచి అట్లా పోవాలి. మొత్తం కాలిబాట, సైకిల్ కూడా లేదు మాకు, సైకిల్ ఎక్కడ, కాళ్ళకి చెప్పులే లేవు. ఆ రకంగా ఎట్లనో అట్లా ఇంటర్మీడియట్ రామన్నపేట, ఆ తర్వాత ఇక ప్రైవేట్లో డిగ్రీ, ఇక ఆ తర్వాత ఎంఏ, ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ 83లో ఉద్యోగం వస్తే సిరిపురం. ఆ సిరిపురంలో వచ్చినప్పుడు పిల్లలంతా కూడా ఇక్కడ ఎట్టుండేదంటే, నేను 86లో ఇక్కడికి వచ్చాను కొన్ని కారణాల వల్ల. 83లో అక్కడ ఉన్న, 86లో కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చాను. వస్తే ఇక్కడ నాకు నా జన్మభూమిలో నేను పనిచేసినటువంటి తృప్తి ఉంటుండేది. 11 సంవత్సరాలు 86 నుంచి 97 వరకు చేశాను జూనియర్ పండిట్గా. చేసి 97లో నేను పంతంగి, అక్కడి నుంచి మళ్ళీ తంగడపల్లి, అక్కడి నుంచి యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో గెస్ట్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాను. ఈ సందర్భంగా చూస్తే చాలామంది పిల్లలు ఇవాళ వాక్ సంపద, మా శంకరాచార్య అయితేనేమి, మెరుగు అశోక్ అయితేనేమి, మిగతా పిల్లలంతా కూడా వాణి. నేను ఇప్పుడు మా కృష్ణాడు గారు పరిచయం చేశాను, అమ్మాయి జమ్, చాలా చక్కని రాత మా వాణి. సిరిపురంలో కూడా మా శంకరాచార్య అంటుండు, గుండ్రంగ రాయాలి అంటాడు. అక్కడ సిరిపురంలో కూడా ఒక అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు, కృష్ణవేణి గోదావరి అని పేర్లు, వాళ్ళ పేర్లు పద్మశాలులు. నిజంగా రాత విషయంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకోసం తెలుగులో ఎంతవరకు ఉంటుందో మాధుర్యం అంతవరకు చెప్పాలని ఆ కోరిక ఉంటుండేది. ఆ రకంగానే బోధన చేశాం. మరి ఆ రకంగా బోధన చేయడంతో పాటు కొన్నిసార్లు మిమ్మల్ని దండించవచ్చు, ఏది ఏమి చేసినా కూడా అది మీ క్షేమం కోసం. ఎందుకంటే మేము కష్టపడ్డాం, మా కష్టానికంటే ఎక్కువ కూడా మీరు సుఖపడాలనేదే మా బాధ ఉంటుండేది. అందుకని మీరందరూ కూడా ఇప్పుడు అన్ని రంగాలలో, విద్యారంగంలో, దేశరక్షణ రంగంలో, చెప్పాడు మా అర్ల మరల అచ్చిరెడ్డి తాత అంటాను నేను, తన కూతురును ఒక మిలిటరీ, ఒక సైనికుడికి ఇచ్చాడంటే చాలా గర్వపడ్డాం. ఆ తర్వాత మా ప్రవీణ్ చాలా చక్కని అబ్బాయి. ఈ రకంగా వాళ్ళందరూ కూడా మీరు మీ ఉద్యోగ రంగాలలో, వ్యాపార రంగాలలో స్థిరపడ్డందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ కూడా ఇంకా మీ పిల్ల పాపలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు పోయిన వారం ఇదే వారం ప్రవీణు, అంబదాసు, మా మెరుగు అశోకు, ఇంకా ఎవరు, మా శంకరాచారి రావాలి బాబాయ్ అని చెప్పేసి. మా శంకరాచారి ఇవాళ ఒక పులిగడిగిన ముత్యం, వాడి వాక్ సంపద ఉంది వాడికి, వాడి నాలుక మీద వాగ్దేవి ఉంది, ఆ వాగ్దేవే వాడిని నడిపిస్తుంది. మనకు సంపదలు అవసరం లేదు, మనం అందరితో కలిసి ఉన్నట్టయితే ఆ భగవంతుడు మనకు అందిస్తాడు. ఆ విధంగా మీ అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి
ఆశీర్వాదం చేస్తూ కోరుకుంటూ సెలవు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.